నమస్కారం, నా పేరు ఎన్వి కృష్ణయ్య. నేను పాలవాయ్ క్లస్టర్లో దుర్దకుంట గ్రామము, కళ్యాణ దుర్గం మండలము, అనంతపురం జిల్లాలో సిఆర్పిగా పనిచేస్తున్నాను. నేను 4 ఎకరాల్లో మామిడి సాగు చేయాలనుకున్నాను. ఎలా తీయాలి, దాని విధానం గురించి కొంచెం తెలియజేశాను. చెప్తానన్నా. అన్న, మనం ముందు నేలను ఎంపిక చేసుకోవాలి అన్న. మన నేలలు అనుకూలమే. ఎర్ర నేలలు, ఒండ్రి మట్టి నేల అయితే చాలా బాగుంటుంది, అనుకూలం, చాలా అనుకూలంగా ఉంటాయి. నేలలు, ఉప్పు నేలలు, సున్నం ఉన్న నేలలు, నీరు ఎక్కువగా నిల్వ ఉండే నేలలు ఈ మామిడి సాగుకు పనికిరావు. మనం ముందుగా నేలను బాగా లోతుగా దున్నుకోవాలి. దాంట్లో మళ్ళీ మనం పశువుల ఎరువును, చెరువు మట్టిని కూడా తోలుకోవాలి అన్న. మనం ముందు రకాలను ఎంపిక చేసుకోవాలి. దానిలో బంగినపల్లి, కేసరి, పెద్ద రసం, చిన్న రసం అనే రకాలు ఉన్నాయి. మన భూమికి అనుకూలమైనటివి బనిగినపల్లి, పెద్ద రసం. ఒక మొక్క ఎంత ధర పడుతుంది, ఎకరాకి ఎన్ని మొక్కలు పోతాయి అన్న? మనకి ఎకరాకు వచ్చేసి 70 నుంచి 80 మొక్కలు పడతాయి. దానిలో బనిగినపల్లి వెల అయితే, మొక్క వెల అయితే 50 నుంచి 70 రూపాయలు దాకా ఉంటుంది. మనము రసం, పెద్ద రసం కూడా 50 నుంచి 70 రూపాయలు దాకా ఉంటుంది అన్న. మనం బనిగినపల్లి నాటుకుంటే మన నేలకి చాలా అనుకూలంగా ఉంటుంది. అన్నా, మనము మొక్కలు ఏ నెలలో నాటుకుంటే బాగా అనుకూలమైన సమయం దీనికి? అన్నా, మనము ఈ మామిడి మొక్కలను జూన్ నుండి డిసెంబరు వరకు నాటుకనికి మనకు చాలా అనుకూలంగా ఉంటుంది అన్న. అన్నా, ఎక్కువ వర్షపాతంలో అయితే జూన్ జూలై నెలలో మనం మామిడి మొక్కలు నాటుకోవచ్చు. అందులోనే తక్కువ వర్షపాతం ఉన్నప్పుడైతే నవంబర్ డిసెంబర్లో నాటుకుంటే బాగుంటుంది. అప్పుడు మొక్క బాగా ఎదుగుదల, బాగా పెరుగుదల కూడా బాగుంటుంది అన్న. అన్నా, మనం పొలం పోదాం బాండి. అన్నా, మనము ముఖ్యంగా మామిడి అంట్లను ఎంపిక చేసుకోవాలి. ఎలా ఎంపిక చేసుకోవాలంటే అవి చీడపీడలు ఆశించని గ్రాఫ్టిక్ అంట్లను మాత్రమే మనము నాటుకోవడానికి చూసుకోవాలి. అలాగే వేరు మూలము మరియు సమాన భాగం అతికి ఉండాలి. అది అంట్లు నాటేటప్పుడు కొత్త చిగుళ్ళు కానీ వేరు మూలం కానీ ఉండకూడదు. అంటు కట్టిన భాగము భూమిపై నుంచి 20 సెంటీమీటర్లు ఉండాలి. అంటు కట్టిన పై భాగము పచ్చగా బాగా ఆరోగ్యంగా ఉండాలి. మనము నర్సరీలో నుంచి అంట్లు మనం ఎంపిక చేసుకున్నప్పుడు అవి 1 సంవత్సరం నుండి 1.5 సంవత్సరం వయస్సు కలిగిన వాటిని మాత్రమే మనము ఎన్నుకోవాలి. అన్న, మనం ముందుగా ఎంతెంత దూరంలో మొక్కలు నాటుకోవాలనేది కొలతలని మనం వేసుకోవాలి. సున్నం పిండితో కానీ వేసుకోవచ్చు, లేదా కర్రలు పాతుకొని కానీ మనం గుర్తులు పెట్టుకుంటే సరిపోతుంది అన్న. అన్న, మనం మొక్కకి మధ్య 12 అడుగుల దూరం పెట్టుకోవాలి. ఇలాగే పొడవు ఇలాగే ఉండాలి. వెడల్పు కూడా ఆ మొక్క నుంచి ఆ మొక్కకు కూడా 12 అడుగుల దూరం ఉండాలన్న. ఈ విధంగా మనం మార్కులు పెట్టుకోవాలి. అన్న, మనం మొక్క ఇట్లా పెట్టుకోవాలని గుర్తు పెట్టుకున్నాం కదా, దీనికి ఇట్లా 2 అడుగుల పొడవు,
ఇట్లా రెండు అడుగుల వెడల్పు లో ఇట్లా మనం మార్క్ వేసుకొని రెండు అడుగుల లోతు తీసుకోవాలా. ఈ మొక్కకి ఇట్లా చూసినా అడుగు ఉండాలి, ఇటు చూసినా అడుగు ఉండాలి, ఇట్లా చూసినా అడుగు ఉండాలి, ఇటు చూసినా అడుగు ఉండాలి. ఈ విధంగా మనం ఈ లోతు మాత్రం రెండు అడుగులు తీసుకోవాలన్న. గుంత తీసేటప్పుడు రెండు అడుగులు లోతు అన్నాం కదా, ఒక అడుగు పై మట్టల్లో ఈ పక్క వేసుకున్నాం కదా, రెండో రెండు అడుగులు అది ఆ మట్టి అవతల వేసుకున్నాం కదా, దీన్ని ఫస్ట్ మనం గుంతలోకి వేసుకోవాలన్న. మనం పై మట్టి వేసినాం కదా, తర్వాత ఈ మన బాగా మాగిన దిబ్బ ఎరువు తర్వాత ఘనజీవామృతాన్ని వేయాలన్న. తెచ్చుకునే మొక్కను గుంతలో పెట్టేటప్పుడు ఈ కవర్ తీసి మొక్కను అలాగే గుంతలో పెట్టాలి, మట్టి చెల్లా చెదరు కాకుండా. నాటి మన్ను పూడ్చిన తర్వాత ఈ మొక్క చుట్టూ గట్టిగా గాలి చొరబడకుండా గట్టిగా తొక్కాలి, అదిమి పెట్టాలి. ఇలా మొక్క నాటిన తర్వాత ఈ గాలికి గీలికి కింద పడకుండా ఒక కర్రను పాతి సపోర్ట్గా ఉంచాలి. మొక్క నాటిన తర్వాత మొక్క చుట్టూగా మనం ఇట్లా రెండు అడుగుల దూరంలో పాలు తయారు చేసుకోవాలి. ఇలా మనం రెండు అడుగుల దూరంలో చేసుకున్న తర్వాత దీనికి నీరు అంది నీరు పోయాలి. నీళ్ళు అందించినాము కదా, మళ్ళా మనము 8 రోజులకో 10 రోజులకోసారి మళ్ళా నీళ్ళు ఇట్లా చెట్టుకి అందిస్తూనే ఉండాలి. వరుసకు మధ్య 12 అడుగులు పెట్టి మొక్కకు మొక్కకు మధ్య 12 అడుగులు దూరం పెట్టి ఇలా నాటుకోవాలి. అటు ఇటు ఎటు చూసినా 12 అడుగుల దూరంలో మొక్కలు వరుస క్రమంలో ఉండాలి. ఇలా ప్రతి మొక్కకు 100 నుంచి 150 గ్రాముల ఘనజీవామృతాన్ని ఇవ్వాలి, ప్రతి 20 రోజులకు ద్రవ జీవామృతాన్ని పారించాలి. మాకు ఈ మామిడి తో చెట్లు నాటే విధానం గురించి ఇన్ని రకాలు తెలిపినందుకు మీకు ధన్యవాదాలు. మీకు కూడా ధన్యవాదాలన్న. మీకు కూడా
Mm-hmm.